ప్రైవేటీకరణ ప్రతిపాదన తెరపైకి రావడంతో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఇప్పటికే వేతనాలు పెన్షన్లు ఇవ్వలేక సతమతమవుతున్న ప్లాంట్పై ఈపీడీసీఎల్ రూపంలో మరో పిడుగు పడుతోంది. బొగ్గు సరఫరా లేక సొంత విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో ఈపీడీసీఎల్పై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో నెల నెల 80 కోట్లకు పైగా కరెంట్ బిల్లు కట్టలేక పరిశ్రమ ఇబ్బందులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో కంపెనీ ఎప్పుడు మూతపడుతుందోనని వేలాది మంది కార్మికులు ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 315 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. అది కాకుండా వృధా వాయువుల నుంచి మరో 150 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. ఈ రెండు పూర్తి స్థాయిలో పనిచేస్తే తమ అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేసేవారు. అయితే ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో కంపెనీ అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ మొదలైంది. థర్మల్ విద్యుత్ ప్లాంట్కు అవసరమైన బాయిలర్ బొగ్గు ఒడిశాలోని మహానది కోల్ ఫీల్డ్ నుంచి వస్తుండేది. 3200 టన్ను బొగ్గు లభించేది. అదే బయట కొనాలి అంటే 6000కు పైనే ఉంటుంది. ఏడాదికి 17 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఆ సంస్థతో ఒప్పందం ఉంది. అయితే 2021 వరకు సరఫరా బాగానే ఉంది. ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన తెరపైకి వచ్చిందో అప్పటి నుండి బొగ్గు సరఫరా క్రమంగా తగ్గిపోయింది. రైల్వే ట్రాకులు అందుబాటులో లేవనే సాకుతో ప్లాంట్కు 50% బొగ్గు కూడా ఇవ్వటం లేదు. దాంతో కంపెనీ సొంత కరెంటు ఉత్పత్తి పడిపోయింది. అప్పటి నుండి గత్యంతరం లేక ఈపీడీసీఎల్ నుంచి అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేస్తున్నారు. మొదట్లో ఈపీడీసీఎల్ కరెంటు బిల్లు నెలకు 20 కోట్లు మాత్రమే వచ్చేది. అటు నుంచి బొగ్గు సరఫరా తగ్గిపోతుంటే ఇటు విద్యుత్ దిగుమతి పెరిగిపోయి బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు కరెంటు బిల్లు నెలకు 80 కోట్లు దాటుతోంది. ఈ పరిస్థితుల్లో కంపెనీ నిధులు లేమితో బిల్లులు సకాలంలో చెల్లించలేకపోతోంది. అయితే విద్యుత్ బిల్లు నెలకు 50 కోట్లకు మించి లేకున్నా 1వ తేదీ కల్లా చెల్లించాలంటూ ఈపీడీసీఎల్ నోటీసులు పంపుతోంది. ఇటీవల సరఫరా నిలిపివేస్తామని కూడా బెదిరించింది. దాంతో ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఆపేసి ముందు విద్యుత్ బిల్లు కట్టాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై కార్మికులు ఉద్యోగులు ఈపీడీసీఎల్ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసిన విద్యుత్ ఎక్సెస్ విద్యుత్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం లేదా? గతంలో రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న విద్యుత్కి స్టీల్ ప్లాంట్ కేవలం రా మెటీరియల్ ఖర్చు మాత్రమే అడిగిన విషయం మీకు తెలియదా? ఇన్ని పెట్టుకుని ఈరోజు ఏదో బిల్లు 100 కోట్లు కట్టాలని చెప్పేసి పవర్ ఆపేస్తామని చెప్పడం దుర్మార్గం అని చెప్పేసి తెలియజేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం కావాలని కుట్రతోనే ఫ్యాక్టరీని ఆపితే ఏమవుతుంది అనేది, ఎంతమంది ప్రజలు ఈదుల్లో పడతారు అనేది కూడా అర్థం లేకుండా కరెంట్ లేకపోతే మేము ఇవ్వకపోతే ఆపుతాం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ర్యాక్స్ సరఫరా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అది చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అండలో ఉన్నటువంటి ఈపీడీఎస్ఎల్ ద్వారా నువ్వు కూడా బెదిరింపులు పాల్పడి నువ్వు కూడా కరెంట్ ఆపేస్తానని చెప్తుంటే లక్ష మంది ఉపాధి ఏం కావాలి? అన్నట్లో అన్ని ఉన్నాయి. అల్లు నోట్లో శని ఉంది అన్నట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ దుస్థితి దాపరించడమే జరిగింది. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 2 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయండి. 340 మెగావాట్లు విద్యుత్ తీగల కెపాసిటీ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. దానికి రా మెటీరియల్ ఇవ్వకపోవడం వల్లే ఈ ఇబ్బంది అనేది వస్తూ ఉంది. సమస్యను ఇటీవల రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈపీడీసీఎల్ అధికారుల నుంచి ఒత్తిడి లేకుండా చూడాలని, 1-2 నెలల గడువు ఇప్పించాలని ఉద్యోగ కార్మిక సంఘాలు కోరాయి. కానీ ఆయన ఆ చిన్న సాయం కూడా చేయలేకపోయారు. యథాప్రకారం ఈపీడీసీఎల్ నోటీసులు పంపుతూనే ఉంది. 1 నెల కూడా బకాయి లేకుండా ముక్కుపిండి వసూలు చేస్తోంది. తాజాగా మళ్లీ అదే తరహాలో నోటీసులు ఇచ్చింది. పెన్షన్లే సకాలంలో ఇవ్వలేకపోతున్నామని, కరెంటు బిల్లు ఎక్కడ కట్టగలమని ప్లాంట్ యాజమాన్యం వాపోతోంది. ఇదిలా ఉంటే మంత్రి అమర్నాథ్ ఈసారి స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాక నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఉద్యోగులు కార్మికుల ఓట్లు 10,000 వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరిస్తే తమ ఓట్లు గుడివాడ అమర్నాథ్కే వేస్తామని వారు చెబుతున్నారు. సీఎం జగన్తో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉండేలా ప్రకటన చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులదే. కానీ వారు ఇంతకాలం ప్లాంట్ను పరిరక్షిస్తామని మాయమాటలు చెబుతూ వచ్చారే తప్ప ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో కార్మికులు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో రాజకీయ నాయకులకు బుద్ధి చెబుతామని, తమ ధడాకాయ ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.